యేసును పట్టుకున్నప్పుడు పారిపోయిన శిష్యులు యేసును పట్టుకోగానే అందరూ ఏమైపోయారు పారిపోయారు అందులో పేతురు గారైతే మరి ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినవాడుగా ఒట్టు పెట్టుకున్నవాడగా కనబడేటువంటి ఈ పేతురు ఇప్పుడు నాలుగో అధ్యాయానికి వెళ్ళేటప్పటికి చూస్తారా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నాలుగో అధ్యాయం అపోస్తలుల కార్యములు మీరు తీయాలి బైబిల్ మీరు చూడాలి 13వ వచనం వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఆ పదం చూడండి అక్కడ ఏంటి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు పేతురు యోహానుల ధైర్యం అట అదేంటండి పేతురు గారు పిరికివాడు కదా పేతురు గారు భయపడినవాడు కదా యేసు తాను ఎవ యేసు అంటే ఎవరో ఎరుగనని అబద్ధం ఆడినవాడు కదా అంతే కదండి కానీ ఇప్పుడు ఆ పేతురులో ఉన్న ధైర్యాన్ని చూచినప్పుడట వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారట అబ్బబ్బబ్బ ఈ మాట చాలా ఆలోచింపచేయాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఏమండి యేసు ప్రభుల వారు తిరిగి లేవకముందు యేసు పునరుత్థానానికి ముందు పేతురేంటి యేసు పునరుత్థానం తర్వాత పేతురు ఎలా మారిపోయాడో మీకు అర్థం కావాలి ఇది మీకు ఎలా ఉండాలో తెలుసా బాప్తిస్మానికి ముందు మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత మాత్రం మీలో చాలా మార్పు కనిపించాలి కానీ కొంతమంది ఉంటారు ముందెలా ఉంటారో ఇప్పుడు అలానే ఉంటారు మరి ఏంటి మార్పు ఏంటి ఏమీ ఉండదు ఒకటే వేషం ఒక్కటే మారింది తప్ప బ్రతుకు మాత్రం మారలేదు వేషం మారింది బ్రతుకు మారలేదు బాప్తిస్మానికి ముందున్న అవే మాటలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అవే మాటలు బాప్తిస్మానికి ముందున్న అవే పాపపు కార్యక్రమాలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అవే పాపపు కార్యక్రమాలు బాప్తిస్మానికి ముందు తరువాత ఏంటి నీలో మార్పు నువ్వే ఆలోచించుకోవాలి ఏంటి నిజమే బాప్తిస్మం తీసుకోకముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఒక్కసారి నిన్ను నువ్వుగా ఆలోచించుకొని నీలో కలిగిన మార్పు ఏంటో నీలో వచ్చిన మార్పు ఏంటో నువ్వు ఆలోచించు ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినంత మాకు తెలియదు నీ గురించి నీకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు అందరి ముందు అందరూ బాగానే ఉంటారు కానీ ఎవరూ లేనప్పుడే ఎవడు బాగోడు అర్థమైందా అందరి ముందు అందరూ బాగుంటారు కానీ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే నువ్వు ఉన్నావే అమ్మో అది నీ అసలు స్వరూపం అది నీ నిజ స్వరూపం అది ఒరిజినల్గా నువ్వంటే ఏంటో కదా బాప్తిస్మానికి ముందు ఏంటి తర్వాత ఏంటి ముందు మాటలేంటి తర్వాత మాటలేంటి ముందు చూపులేంటి తర్వాత చూపులేంటి ముందు పనులేంటి తర్వాత పనులేంటి ఏం మారాం ఎక్కడ మారాం ఎందులో మారాం చూడాలి కదా యేసు లేవకముందు పేతురు చూడండి యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత పేతురుని చూస్తున్నాం ఇక్కడ మనం ముందేవో పారిపోయినవాడుగా యేసు అంటే ఎవరో ఎరగనవాడుగా కనబడుతున్న పేతురు ఇప్పుడు అదే పేతురులో ధైర్యం అట ఈ ధైర్యాన్ని చూసిన వాళ్లకు వాళ్ళకు ఆశ్చర్యం కలుగుతుందట వాళ్ళు ఆశ్చర్యపడ్డారట వాళ్ళు ఆశ్చర్యపడి ఆ పదం చూడండి అక్కడ పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు ఆశ్చర్యపడి బా ఆశ్చర్యం వేసిందండి ఏమంటే నేను కూడా ఏమంటాను తెలుసా దేవుడు కూడా ఏమనుకోవాలో తెలుసా మన గురించి ఈ సమాజం కూడా ఏమనుకోవాలో తెలుసా బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుని చూస్తూ ఈ సమాజం ఆశ్చర్యపోవాలి మిమ్మల్ని చూసి ఏమైనా ఆశ్చర్యపోయారా ఆశ్చర్యపోయారులేండి అలా ముందెలా ఉన్నాడు అంతకంటే ఎక్కువ పాడిపోయాడు వీడు అని ఈ రకమైన ఆశ్చర్యం మనల్ని చూస్తుంటే అప్పుడప్పుడు కొంతమంది ముందే బాగుండేటోడు అన్నట్టుగా ఉంటుంది కొంతమంది చూస్తాడు ముందే బాగున్నాడు ఇప్పుడు అస్సలు బాగోలేడు ఇదేంటి అసలు ఇలా ఉంది మన గురించి రిపోర్ట్ అండి ఇది బ్లడ్ రిపోర్ట్ లాగా మన బ్రతుకు రిపోర్ట్ ఇది అంతే కదా పేతురు గారి రిపోర్ట్ చూడండి ముందేమో పిరికివాడు కానీ ఇప్పుడు ధైర్యవంతుడు